నేను వచ్చినాక ఆయన నిర్మించాడు, నేను మొదలెట్టిన ఎవరు కూడా ఆపలేదు. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అమరావతిని ఆపేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అని చెబుతున్నాడు. చంద్రబాబు నాయుడికి పిచ్చి పరాకాష్ఠగా జరిగింది. హైదరాబాదుని చంద్రబాబు నాయుడు మొదలెట్టాడా నిర్మించడం? చంద్రబాబు నాయుడు ఎన్టి రామారావుకి వెన్నుపోటు పొడిచి 1995లో సెప్టెంబర్ 1వ తారీఖు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి హైదరాబాద్ లేదా? వీడు మొదలు పెడతామేంటి హైదరాబాద్ని? దానిని రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేయటం ఏంటి? ఎవడన్నా వినేవాడు ఏమనుకుంటాడు? నాకు పిచ్చి మెంటలు వచ్చి పిచ్చివాడు అవుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు, వీడికి ఒళ్ళు పైన తెల్లవట్లేదు అనుకుంటారన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా 1995లో చంద్రబాబు నాయుడు ఇంటర్నల్కి వెన్నుపోటు పొడిచినాక హైదరాబాద్ నగరాన్ని నిర్మించడం మొదలుపెట్టాడంట. 7-8 ఏళ్ళు నిర్మించినాక దాన్ని రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశాడంట. సిగ్గుసారం ఉందా నువ్వు ఏమైనా మాట్లాడేదానికి? అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అంట ల్యాండ్ యాక్విజిషన్ చేశాడంట ఇతను, దాన్ని రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశాడంట. ఆ రోజున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్టులు నిర్మాణం చేయాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, ఈ హైదరాబాదుకు కానీ బాంబేకి కానీ ఢిల్లీకి కానీ బెంగళూరుకు కానీ మద్రాసుకు కానీ కోల్కత్తాకు కానీ వీటికన్నిటికీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లు, చాలా చిన్న చిన్న ఎయిర్పోర్ట్లు నగరానికి మధ్యలో ఉన్నాయి. వీటిని ఊరు బయట పెద్ద రన్వేలతో కార్గోలు దిగేటట్టు, ఇంటర్నేషనల్ ఫ్లైట్లు దిగేటట్టు, అప్పుడున్నటువంటి ఎయిర్ ట్రాఫిక్కు అనుగుణంగా ఎయిర్పోర్టులు నిర్మించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇమ్మన్నారు. చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్టు నిర్మించాడంట, దానికి ల్యాండ్ అక్విజిషన్ చేశాడంట. మరి బెంగళూరులో ఎవడ నిర్మించాడు? నీ తాత నిర్మించాడా? మద్రాసులో అక్కడ కూడా నువ్వే చెప్పావు కరణ అనేది ల్యాండ్ అక్విజిషన్ చెయ్యి, అక్కడ కూడా నేనే ఎయిర్పోర్ట్ నిర్మిస్తానని. బాంబేలో అన్ని పగట వేషకాడిలాగా పిచ్చి వాగుడు, నేనే మొదలెట్టానన్నీ, అన్నీ నేనే రూపకర్తనే, వాడేవాడు ఒకే ఒక్కడని సినిమా తెస్తే ఆ డైరెక్టర్ వచ్చి నాతో మాట్లాడి నన్ను చూసే సినిమా తీశాడని చెబుతాడు ఈ పిచ్చోడు. ఈరోజు చంద్రబాబు నాయుడు పూర్తిగా మతి భ్రమించి పిచ్చివాగుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం కంటిన్యూ చేయాలి? గ్రాఫిక్స్ కంటిన్యూ చేయాలా? నువ్వు వేసిన గ్రాఫిక్స్ని ఆయన కూడా 2 ఏళ్ళకోసారి 3 ఏళ్ళకోసారి గ్రాఫిక్ రిలీజ్ చేస్తూ ఉంటే నీ వారసుడిగా నేను మొదలెట్టినటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నాడు అని చెప్పేవాడివా? కాబట్టి చంద్రబాబు నాయుడుకి పిచ్చెక్కి పిట్టల ద్వారలాగా మారి ప్రజల్ని మోసం చేసి అమరావతి రైతుల్ని వెన్నుపోటు పొడిచి ఈ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టొద్దని చెప్పొచ్చు, మోసం చేయొచ్చు అని చెప్పి ఒక దురాలోచనతో మళ్ళీ అధికారం పొందొచ్చు అని చెప్పి 2019 ఎన్నికలకు వస్తే ఈ రాష్ట్ర ప్రజలు నువ్వు ఒక 420 అడివి అమరావతి రైతుల్ని మోసం చేసి అవనటువంటి కట్టలేనటువంటి రాజధానిని వాళ్ళకి గ్రాఫిక్స్ చూపించి నీ మోసం తాళ్ళను మోసం చేసావు, ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయాలని చెప్పి నువ్వు ప్రయత్నిస్తున్నావు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడిని లాగిపెట్టి గోబ మీద మూతెమ్మడ కొడితే 151 పళ్ళు రాలి కింద పడినాయి చంద్రబాబు నాయుడికి. ఆ 23 పళ్ళు అలా ప్రస్తుతం ఉన్నాయి. అయినా సిగ్గు శరం లేకుండా ఈ వ్యక్తి అమరావతినంట మహానగరం కింద ఢిల్లీ, బాంబే, కలకత్తా, హైదరాబాదు,
బెంగళూరు వీటన్నిటిని దాటించి అంట మొదటి ప్లేస్లోకి తీసుకెళ్తాకి ఇతను ప్రయత్నం చేశాడంట. సిగ్గుందా మాట్లాడతాకి, నువ్వు అసలు మనిషి జన్మే ఎత్తింది, 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిందని చెప్పి మొన్నే వేడుకలు జరుపుకున్నావు నువ్వు పుట్టకముందు. అప్పుడేంటి ఆర్డర్ ఈ దేశంలో? స్వతంత్రం వచ్చేటప్పటికి మహానగరాలు 5 కాదా? ఢిల్లీ లేదు, 5 కదా? బాంబే, కలకత్తా, మద్రాస్, బెంగళూరు, హైదరాబాద్. ఢిల్లీ వచ్చినాక, దేశాన్ని రాజధాని వచ్చినాక అది ఫస్ట్లోకి వెళ్ళింది. ఇవన్నీ కూడా ఒక్కొక్క ర్యాంక్ తగ్గి 1, 2, 3, 4, 5, 6 వచ్చినాయి. 7లో ఉన్నది ఏదైనా 6లోకి వచ్చిందా? వీటిని దాటి ఏదైనా ముందుకెళ్ళిందా? ఈ దేశంలో, ఈ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 29 రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? 6, 7 ఉన్నాయి. 34, 35 రాష్ట్రాలు ఉన్నాయి. 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ, స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కానీ, ఈ నగరాలు, 5 నగరాలు తప్పించి, కొత్తగా వచ్చినటువంటి ఢిల్లీ తప్పించి ఏ నగరం ఈ స్థాయికి వచ్చింది చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈడు ఒక బొంబాయి గాడు, చంద్రబాబు నాయుడు, వీడన్నీ బొంబాయి గ్రాఫిక్స్ రిలీజ్ చేసి అమరావతిలో ఉన్నటువంటి రైతులను మోసం చేసి వాళ్ళని ఆశల పళ్ళకి ఎక్కించి వాళ్ళకి 30-40 లక్షల రూపాయలు ఉన్నటువంటి పొలాలని, బ్రహ్మాండంగా పండేటువంటి పొలాలని కోకాపేట, తోకాపేట ఇటువంటి సొర్లు కబుర్లు చెప్పి హైదరాబాదు, బొంబాయి ఇవన్నీ నేనే నిర్మించానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులను మోసం చేసి, మోసగాడు ఈ 420 గాడు వాళ్ళ పొలాలన్నీ తీసుకుని వాళ్ళని మభ్యపెట్టాడు. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు. 33,000 ఎకరాల్లో రోడ్ల కింద చంద్రబాబు ఇచ్చినటువంటి 200 అడుగుల రోడ్లు, 180 అడుగుల రోడ్లు, 120 ఫీట్ రోడ్లు, 60 ఫీట్ రోడ్లు, 80 ఫీట్ రోడ్లు ఇవన్నీ పోతే ఎకరానికి ఎన్ని గజాలు వస్తుంది? 50% ల్యాండ్ వస్తుందా? 33,000 ఎకరాలు 16,000 ఎకరాలు రోడ్ల కింద పోతాయి. మళ్ళీ 16,000 గజాల్లో ఎకరాల్లో వాళ్ళకి 1,250 గజాలు ఫ్లాట్లు ఇవ్వాలి, స్థలాలు. దాంట్లో సగం పైన మళ్ళీ వాళ్ళకి ఫ్లాట్ల కింద పోతాయి. 6,000 ఎకరాలు ఎంత మిగులుద్ది? దాంట్లో సింగపూర్ కంపెనీలకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ విద్యాలయాలను కానీ, ఈ మద్రాసు ఇంటర్నేషనల్లో సంబంధించినటువంటి కొన్ని సంస్థలకి 100 ఎకరాల భూములు కేటాయించేశారు. అప్పటికే ఇవన్నీ పోను 3-4 వేల ఎకరాలన్న ప్రభుత్వాన్ని మిగులుద్దా? అది ఎకరం 5 కోట్లకు 10 కోట్లకు అమ్ముకున్నా కూడా 34,000 కోట్ల రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఉందా? 2 లక్షల కోట్ల రూపాయలు ఎవడు డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టాలి ఆ ప్రాంతంలో? ఈ రాష్ట్రం ఉన్నటువంటి 5 కోట్ల మందిని అనాథలను చేసి అన్ని ప్రాంతాలని గాలికి వదిలేసి ఈ రాష్ట్ర సంపదనంతా కూడా ఒక చోటకి తీసుకొచ్చి అక్కడ ఖర్చు పెడితే దాంట్లో ఎంతమంది లబ్ధి పొందుతారు? అక్కడ ఉన్నటువంటి రైతులు, 29 గ్రామాలకు సంబంధించినటువంటి 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతాంగాన్ని తప్పించి ఇంకెవడ 33,000 ఒకటో వాడికో రెండో వాడికి ఎక్కడైనా ఉపయోగం ఉంటుందా? మా ప్రాంతాల్లో మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, రోడ్లు కావచ్చు, నీటి ప్రాజెక్టులు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, ఇటువంటి అభివృద్ధి చేసుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలకి కష్టపడి పన్నుల రూపంలో ఇచ్చినటువంటి సొమ్ము మొత్తం అమరావతిలోనే ఖర్చు పెడితే ఈ రాష్ట్రం దివాళా తీసేటువంటి పరిస్థితి రాదా? శ్రీలంక ఈరోజు ఎందుకో అంత దివాళా తీసింది. చెన్నై దగ్గర, చైనా దగ్గర 1,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఒక నగరాన్ని నిర్మిస్తానని చెప్పి పెట్టుబడులు పెట్టి అక్కడ దాన్ని నిర్మించి ఒక రూపాయి దమ్మిడి కూడా ఆదాయం లేక ఈరోజు శ్రీలంక దివాళా తీసి అలో లక్షణ అని చెప్పి ప్రజలందరూ రోడ్డు మీద అడుక్కు తినేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఈ దుర్మార్గుడు, ఈ 420 గాడు, ఈ చంద్రబాబు నాయుడు అమరావతి అని చెప్పి ఒక గ్రాఫిక్స్ను రిలీజ్ చేసి అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని మోసం చేసి వాళ్ళ పొలాలన్నీ కూడా తీసుకుని
ఒక్క పని కూడా చేయకుండా 5 సంవత్సరాలు సొల్లు కబుర్లు చెప్పి తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ అన్ని తాత్కాలికం తాత్కాలికం అని చెప్పి సగం కూడా చేయకుండా గాలికి వదిలేసి వెళ్ళిపోయినటువంటి గాలినాయుడు మాటలు ఇంకా వాళ్ళు వింటూ ఈరోజు పాపం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.